हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। నిన్న జరిగిన ఎపిసోడ్ లోని అన్సీన్ కన్వర్సేషన్ అండ్ నేను ఇచ్చే క్లారిటీ అంటే నా ఒపీనియన్ చివర్లో చెప్తాను, మొత్తం చెప్పేసిన తర్వాత. సో చూడండి, కొంచెం డెప్త్ గా అనలైజ్ చేశాను. సో అందరి ఫ్యాన్స్ కి హర్ట్ అవ్వకుండా కొంచెం బాగా అర్థం చేసేటట్టు చెప్పాను. సో పూర్తిగా వీడియో చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎపిసోడ్ అన్సీన్ లోకి వెళ్దాం. సోహెల్ మోనాల్తో మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. డెఫినెట్లీ హీ విల్ బీ హియర్, డెఫినెట్లీ హీ విల్ బీ బ్యాక్ అండ్ ఐ నో. నాకు లోపల ఎంతో పెయిన్ ఉంది, నాకు తెలుసు. నా బెడ్ మీద నేను పడుకోలేను, నాకు ఉంటుంది ఆ పెయిన్. పెయిన్ డెఫినెట్లీ నాకు కూడా ఉంటుంది. నాకేమన్నా సరదానా తన పేరు నేమ్ దియనీకి, అండ్ నీకేమన్నా సరదానా ఆ నేమ్ దియనీకి? నాకు తెలుసు నా ఫ్రెండ్ స్ట్రాంగ్ అని, అందుకే వాడు పేరు చెప్పిన. నాకున్న ఇద్దరు స్ట్రాంగ్ నేను ఫీల్ అయ్యేది, ఒకటి మెహబూబ్ అండ్ అఖిల్. సో వాళ్ళ పేరు చెప్పాలని చెప్పలేదు. మెహబూబ్ పేరు ఎందుకు చెప్పలేదంటే మెజారిటీలో లేడు కాబట్టి, అఖిల్ మెజారిటీలో ఉన్నాడు కాబట్టి అఖిల్ పేరు చెప్పానని చెప్పి సోహెల్ చెప్తాడు. ఇంకా తను ఎవరినైనా ఫేస్ చేయగలుగుతాను, వీళ్ళిద్దరిలో నేను ఎక్కడగా మెంటల్ డౌన్ అయిపోతాను అంటే, సోహెల్ అంటాడు అఖిల్ అండ్ మెహబూబ్ ఇష్యూలో వాళ్ళిద్దరిలో, ఎందుకంటే సోహెల్ వీక్నెస్ ఫ్రెండ్షిప్ కాబట్టి ఎక్కడ డౌన్ అవుతాడో అని చెప్పేసి తను అఖిల్ పేరు చెప్పానని చెప్తాడు. సో తర్వాత ఏం చెప్పాడంటే, అఖిల్ని కూడా సోహెల్ ఒకరోజు అడిగాడు, మోనాల్ నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడిగితే, అప్పుడు అఖిల్ చెప్పాడనమాట, మోనాల్ విషయంలో నేను డౌన్ అయిపోతున్నాను అని చెప్పేసి అఖిల్ సోహెల్కి చెప్పాడంట. సో మోనాల్ని హ్యాండిల్ చేయలేను అని చెప్పేసి అఖిల్ ఫీల్ అయ్యాడన్న విషయం కూడా సోహెల్ మోనాల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు మెహబూబ్ అండ్ సోహెల్, మేమిద్దరం ఉన్నాం, నీకు అఖిల్ లేకుండా మేమిద్దరం చూసుకుంటాము, అఖిల్ ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తర్వాత అవినాష్ వస్తాడు మధ్యలో. అవినాష్ వచ్చి, నాకు ఇప్పుడు గేమ్ అర్థమవుతుంది, మనం జెన్యున్గా ఉన్నాం అని చెప్తాడు. అంటే ఆ డిసిషన్ తీసుకోవడంలో వాళ్ళు జెన్యున్గా ఉన్నారని చెప్పి చెప్తాడు. తర్వాత అన్సీన్ ఏంటంటే, సోహెల్ మైక్తో చెప్తూ ఉంటాడనమాట, మేము తీసుకున్న డిసిషన్ కరెక్టా రాంగా పక్కన పెడితే నాకు రైట్ అనిపించింది, ఎందుకంటే మీరు చెప్పినప్పుడు స్ట్రాంగ్ ఎవరు అంటే నేను ఫ్రాంక్గా చెప్పిన, నేను ఫ్యాక్ట్ ఉన్న బిగ్ బాస్, నేను చేసింది నాకేం అర్థమవుతలేదు, బట్ అఖిల్ అలా బయటికి వెళ్ళాలి అనేది నా చేతిలో లేదు, నాకు చెప్పాలనిపించింది నేను చెప్పిన, నిజం చెప్పాలంటే చాలా బాధగా ఉందని చెప్పి మైక్ దగ్గర సోహెల్ ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత మోనాల్ అండ్ సోహెల్ మాట్లాడుకుంటుంటారు. మోనాల్ అంటుంది, హారిక ఒక క్వశ్చన్ అడిగింది నాకు, హౌస్లో నీకు అఖిల్ ఒక్కడే సపోర్ట్ కదా, సో ఎందుకు తన పేరు చెప్పావు అని చెప్పేసి అంటే, సోహెల్ కూడా అంటాడు, ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది, నాకు కూడా అనిపించింది వాడి పేరు చెప్పడం ఏంటి అని, బట్ ఇలాంటి సిచ్యువేషన్ మెహబూబ్కి వచ్చినా కూడా జస్ట్ నాకు రీజన్ చెప్పి నన్ను నామినేట్ చేసేయని చెప్పి చెప్పినా అని చెప్పి చెప్తాడు, ఎందుకంటే గేమ్ ఇస్ గేమ్, వార్ ఇస్ వార్ అని చెప్పేసి అంటాడు. తర్వాత లాస్యాతో సోహెల్ మాట్లాడదామని వెళ్ళాడంట. అప్పుడు అభి వచ్చాడు. అభి ఏమంటాడంటే, సోహెల్ ప్లీజ్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ దిస్ అని చెప్పేసి అంటాడంట. సో సోహెల్ చెప్తాడు మోనాల్కి, నేను షేర్ చేద్దామని అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, బట్ వాళ్ళు తీసుకోలేకపోయారు అని చెప్పేసి. సో ఏంటంటే, వీళ్ళందరికీ సీక్రెట్ రూమ్ అని తెలుసు. ఫస్ట్ థింగ్, తెలిసిన తర్వాత కూడా అఖిల్ని కావాలని పంపించారు, ఎందుకంటే నేను రీజన్స్ చెప్తాను వినండి. మ్యాక్సిమం అందరు కంటెస్టెంట్స్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని మనకు తెలుసు. అండ్ ఒకటి అబ్జర్వ్ చేస్తే, అభి వెనకే నిలబడి చూస్తూ ఉంటాడు, అఖిల్ వెళ్తుంటే సెండ్ ఆఫ్ కూడా ఇవ్వడు. అండ్ ఇక్కడ ఇన్ డెప్త్గా అబ్జర్వ్ చేస్తే ఏమనిపించిందంటే, అందరికీ సీక్రెట్ రూమ్ అని తెలుసు కాబట్టి అభి, లాస్యా అండ్ హారిక, అఖిల్ వీళ్ళు నలుగురు వీళ్ళ నేమ్స్ వీళ్ళే చెప్పుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి వెళ్దామన్న ఫీల్ ఉంది కాబట్టి. అంటే వీళ్ళకి కూడా సీక్రెట్ రూమ్కి వెళ్ళాలని ఉంది కాబట్టి. అండ్ అభి ఇంకొక డైలాగ్ కూడా అంటాడు ఇక్కడ, ఏంటి అంటే, నేను గెలవడానికి రాలేదు, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. సో ఈ డైలాగ్ చెప్పడం వల్ల వేరే కంటెస్టెంట్స్ అభిని పంపిద్దాం అనుకుంటారేమో అని చెప్పేసి అభి చెప్పుండొచ్చు కదా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, సోహెల్ మోనాల్ అండ్ అఖిల్ బాత్రూంలో కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది హాఫ్ కట్ చేసినట్టు అనిపించింది నాకు. సో తర్వాత ఫస్ట్ మెహబూబ్ అని చెప్తాడు, తర్వాత సోహెల్ వచ్చి అఖిల్ పేరు చెప్తాడు. ఇక్కడ ఏమైందంటే, మెహబూబ్ నేమ్ కాకుండా వాళ్ళు మెజారిటీ చూసి ఉంటారు, ఆ మెజారిటీ కోసం మెజారిటీ అని చెప్పేసి తర్వాత అఖిల్ నేమ్ చెప్తాడు కదా, హర్యానాకి 2 నేమ్స్ చెప్పేశారు, అఖిల్కి 2 నేమ్స్ చెప్పేశారు. సో అఖిల్కి సపోర్ట్ చేశాడు, హర్యానాకి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ శత్రువు అనుకుంటే హర్యానా పేరు చెప్పొచ్చు, ఫ్రెండ్ అనుకున్నాడు కాబట్టి అఖిల్ పేరు చెప్పాడు. హర్యానా కూడా స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలుసు, బట్ హర్యానా పేరు చెప్పలేదు. సో ఈ విషయం అభికి అర్థమైంది కాబట్టి అభి లాస్యాతో కావాలని అఖిల్ గురించి మాట్లాడతాడు, ఎందుకంటే
అఖిల్ స్ట్రాంగ్ అని చెప్పి అఖిల్ని పంపించడం సరైన రీజన్ కాదు అని అభి ఫీల్ అయ్యాడు. అందుకే పదే పదే బిగ్ బాస్ని అండ్ ఆడియన్స్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకవేళ అభి సీక్రెట్ రూమ్కి వెళ్ళుంటే అప్పుడు ఎలా ఉండేది? సోహెల్, మెహబూబ్ వీళ్ళు వేరేలాగా మాట్లాడుకునేవారు, లాస్య, హారిక వేరేలాగా మాట్లాడుకునేవారు. అండ్ వీళ్ళందరూ జెన్యున్గా చెప్పినామని ఫీల్ అవుతున్నారు. బట్ నాకేమనిపించిందంటే వీళ్ళంతా కావాలని వాళ్ళ ఫ్రెండ్స్ నేమే చెప్పుకున్నారని అనిపించింది. ఎందుకంటే అవినాష్ హర్యానా పేరు చెప్తాడు, మెహబూబ్ హర్యానా పేరు చెప్తాడు, అండ్ లాసియా, హారిక అండ్ అభి వీళ్ళు వాళ్ళ పేర్లే చెప్పుకుంటారు, అఖిల్ తన పేరే చెప్పుకుంటాడు, సోహెల్ అఖిల్ పేరు, మెహబూబ్ పేరు, వీళ్ళిద్దరు పేర్లే చెప్తాడు వాళ్ళిద్దరు స్ట్రాంగ్ అని చెప్పేసి. బట్ మీరు బాగా డెప్త్గా అబ్జర్వ్ చేస్తే హర్యానా ఒక్కతే కరెక్ట్ జెన్యున్గా రీజన్ చెప్పినట్టు అనిపించింది. నేను మళ్ళీ ఎపిసోడ్ వెళ్ళి చూస్తే నాకు అలా అనిపించింది. ఎందుకంటే హర్యానా ఏం చేసిందంటే అఖిల్ పేరు చెప్తుంది అండ్ తన రీజన్ కూడా స్ట్రాంగ్గా చెప్పింది. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో తగ్గలేదు కాబట్టి నాకు అఖిల్ స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు అని చెప్పి హర్యానా అఖిల్కి సపోర్ట్ చేసింది. సో అఖిల్కి స్ట్రాంగ్గా ఫీల్ అయింది ఒక హర్యానా అని మాత్రమే నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ కొంచెం కాంప్లికేటెడ్, బట్ మ్యాక్సిమం ఇదే కరెక్ట్ అని నాకు అనిపించింది. అభి కూడా సీక్రెట్ రూమ్కి వెళ్దాం అనుకున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అనుకున్నారు నాకు తెలిసినంత వరకు. బట్ అఖిల్కి సపోర్ట్ చేయమని అఖిల్ అడిగి ఉంటాడు. సో అందుకని అఖిల్కి అందరూ సోహెల్ కానీ మెహబూబ్ కానీ వీళ్ళంతా అఖిల్కి ఓటేసి మెజారిటీతో పంపించారనిపించింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి ఏడ్చినట్టు కనిపించాడు కానీ తర్వాత అయితే ఏడ్చినట్టు అనిపించలేదు, డైరెక్ట్గా హ్యాపీగా వెళ్ళాడు అనిపించింది. అండ్ అభి కూడా కొంచెం దూరం నుంచి బాగా అబ్జర్వ్ చేశాడు, ఎందుకంటే తనకు ఆల్రెడీ అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఏంటంటే అభి ఫీల్ అయ్యాడని కూడా అనుకోవచ్చు మనం, ఎందుకంటే తను వెళ్దాం అనుకున్నాడు కాబట్టి, తను వెళ్ళలేదు కాబట్టి అఖిల్ వెళ్ళాడు కాబట్టి మేబీ ఫీల్ అయ్యి ఉండొచ్చు అని నాకు అనిపించింది. అండ్ మీకు క్లారిటీ వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ ఈ ఒక ఇద్దరు వైపు చూస్తుంటే ఇద్దరిది తప్పులానే అనిపిస్తుంది. అంటే ఇద్దరిది తప్పు కాదు కానీ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఇద్దామనుకున్నారు, ఆ సీక్రెట్ రూమ్కి వెళ్తే విన్ అయిపోయారేమో అని అనుకుంటున్నారు. బట్ అఖిల్కి మైనస్ ఎక్కడ అయింది అంటే అఖిల్ వెళ్ళాడు బాగుంది, జస్ట్ ఆ బిహేవియర్ కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. బిహేవియర్ అని ఎందుకు అంటున్నానంటే సోహెల్ను మోనాల్ మాట్లాడినప్పుడు అఖిల్ నార్మల్గానే రియాక్ట్ అవుతున్నాడు, బట్ అభి మాట్లాడినప్పుడు మాత్రమే డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నాడు. అంటే మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివే కనిపిస్తుంది అన్నట్టు అఖిల్ ఇంకా అభిని నెగిటివ్గానే తీసుకుంటున్నాడని నాకు అనిపించింది. సో అందుకని అఖిల్ ఫ్యాన్స్, అభి ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ నెగిటివ్గానే తీసుకుంటున్నారు. వాళ్ళు కలిసి ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం వేరే వేరే ఉన్నాయి అని నాకు అనిపించింది. మీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.